ఆ రోజు నాకు వ్యతిరేకంగా నువ్వు సాక్ష్యం చెప్పావు, కానీ ఈరోజు నువ్వు సపోర్ట్ చేసే వ్యక్తికే వ్యతిరేకంగా మారి నా దగ్గరకొచ్చావు. అదేనమ్మా విధి అంటే. సార్, ఆ డివిడీలో ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉన్నాయి, కానీ అది ఇప్పుడు మన దగ్గర లేదు. బట్ శామ్ మీకు పంపించిన మెయిల్లో ఏదో ఒక క్లూ ఉందనిపిస్తోంది. దాన్ని ఓపెన్ చేసి చూసామంటే ఏమైనా తెలియచ్చు. సార్, పాస్వర్డ్ లిండా పీటర్. సిస్టమ్ చాలా స్లోగా ఉంది, చాలా రోజుల నుంచి వాడటం లేదు. హలో అక్క. ఏంటి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, చెప్పక్క. అడుగుతున్నాను కదా, చెప్పు. సరే సరే, నేను చూస్తాను లేక చూస్తాను. సార్, కొంచెం టీవీ ఆన్ చేయండి సార్, న్యూస్ చూడాలి. జెనిఫర్ హత్య ఒక ప్లాన్డ్ మర్డర్ అని సైబర్ క్రైమ్ అధికారి సాయి ప్రసాద్ తెలియజేశారు. ప్రెస్ మీట్ లో ఆయన ఏం చెప్పారంటే, ప్రముఖ రేడియో జోకీ గౌతమ్ కృష్ణ జెనిఫర్ ని చంపి కాలవలో పడేసి కనిపించకుండా తిరుగుతున్నాడు. అతన్ని పట్టుకునేందుకు అతను ప్రేమని ఒప్పుకోపోవడం వల్ల ఈ దారుణం జరిగింది. జెనిఫర్ మరో ఒకరిని ఇప్పుడు తెలిసింది వల్ల ఈ హత్య జరిగింది. ఇప్పుడు వాణ్ణి పరుగులు పెట్టిస్తాను, దారుణంగా చంపి. తెలుగుకి నా మొదటి వందనం. గుడ్ మార్నింగ్ వైజాగ్. నేనే మీ ఆర్జే గౌతమ్ కృష్ణని మాట్లాడుతున్నాను. ఇలా మాట్లాడి రాష్ట్రాన్ని ఉత్సాహపరిచే నన్నే పరిగెత్తించావు కదరా. తెలిసే మాట్లాడుతున్నానరా, నాకే తెలియకుండా నా ఇంట్లో కెమెరాని ఫిక్స్ చేసిన ఒక నీచకమీన్ కుత్తెతో మాట్లాడుతున్నాను, తెలిసే మాట్లాడుతున్నాను. ఇంకాసేపట్లో రాష్ట్రమే అల్లాడిపోయే ఒక న్యూస్ని బయట పెట్టబోతున్నానరా. ఎందుకంటే నువ్వు ఎవరిని పిచ్చివాణి చేసి ఈ లోకాన్ని నమ్మించావో ఆ పీటర్ గారి ఇంటి నుంచే మాట్లాడుతున్నాను. నా ఇంట్లో ఉన్నానని ఎందుకు చెప్పు, కాసేపట్లో వాడు వచ్చేస్తాడు. హలో అంకుల్, లిండా హత్యని ఆత్మహత్యని ఎప్పుడు అబద్ధాన్ని నిజం చేశారో అప్పట్నుంచి నేను సిద్ధార్థని ఫాలో అవుతున్నాను. ఎప్పుడు రావాడు మన చేతికి దొరుకుతాడని ఎదురు చూస్తున్న సమయంలో జెన్నిఫర్కి వాడికి హోటల్లో పెద్ద గొడవైంది. హోటల్ నుంచి సిద్ధార్థ్ కోపంతో వెళ్లిపోవడం నేను చూశాను. కారు వెనకాల జెన్నిఫర్ కూడా వెళ్లిపోవడం నేను చూశాను. ముందుగా కారులో వెళ్లిన సిద్ధార్థ్ జెన్నిఫర్ కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. వాడిని డైరెక్ట్ గా పట్టుకోవాలనే ఉద్దేశంతో నేను రంగంలోకి దిగాను. నేను అనుకున్నట్టుగానే తనకి యాక్సిడెంట్ చేసి తన జీవితాన్ని నాశనం చేశాను. ఆ వీడియోనే మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఈసారి సిద్ధార్థ్ మన నుంచి తప్పించుకోలేడు. రాత్రికి రాత్రే నిన్ను ప్రపంచ సుందరగా చేసేయగలను. ఓ మై గాడ్. సిద్ధార్థ్, నువ్వు లిండా విషయంలో పెద్ద తప్పు చేశావు. లిండా కేసు నుండి నేను నిన్ను కాపాడాను, కానీ నాన్న విషయం తెలిసి నిన్ను అడిగినప్పుడు నువ్వు తప్పే చేయలేదని వాదించావు. నువ్వు తప్పు చేసింది నిజమే సిద్ధార్థ్, నీ వల్ల ఒక అమ్మాయి చనిపోయింది. ఇందరితో ఇవన్నీ ఆపేయి. కొడుకు కొడుకు అంటున్నారు, వాడు మా అమ్మకు పుట్టాడా లేదంటే బీకు పుట్టినోడా? సిద్ధార్థ్ సిద్ధార్థ్, నీకెంతో చెప్పాను కదా, మళ్ళీ తప్పు చేసి నాన్నని తలదించుకునేలా చేసావు కదా. ఏదో బాత్రూమ్ వీడియో అమ్మాయిని నగ్నంగా తీసుకుంటారు అని నేను అనుకుంటే ఇది పెద్ద నీతి కదా సార్. విజయ రఘునాథ్ కొడుకు సిద్ధార్థ ఎంత పెద్ద దారుణం చేశాడు సార్. ఆల్రెడీ ఆయన డౌన్ఫాల్లో ఉన్నాడు. ఈ వీడియో కనుక బయటకు వెళ్ళిందంటే ఆయన కొడుకు పెళ్లి కాదు సార్, ఆయన చాప్టరే క్లోజ్ అయిపోతుంది సార్. దీంతో 10 కోట్లు సంపాదిస్తారు కదా సార్. సార్,
నాకు ఒక 1,00,000 రూపాయలు ఇవ్వండి సార్. ఈ ఉద్యోగం వదిలేసి వెళ్ళి ఫ్యామిలీతో సెటిల్ అవుతాను. ₹1,00,000 కావాలా? అవును సార్. ₹1,00,000 అడిగి ఎందుకు అవమానిస్తున్నావు? అడిగేది అడుగుతున్నావు కదా, ఒక 5 కోట్లు అడగొచ్చుగా, ఇచ్చేసుంటేవాడి. 5 కోట్ల సార్? ఏంటి సార్ ఇది అంత డబ్బు? సార్ మీరు చల్లగా ఉండాలి సార్. అది సరే, బయటికి వెళ్ళి చూడు ఎవరో వస్తున్నట్టున్నారు. చూస్తాను సార్.